సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాళ్ళ నొప్పులు తగ్గట్లేదా? ప్రాణా పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. కోల్కతా ఆర్జీకర్ ఇష్యూపై రకరకాల ఊహాగానాలు ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆమె బాడీ మీద దాదాపు 25 చోట్ల అంటే 25 ప్లేసెస్ లో ఆమెకు గాయాలున్నాయని తెలుస్తోంది. అలాగే సెమన్ కౌంట్ విషయంలో కూడా ముందు ఒక రకంగా తర్వాత ఒక రకంగా ఇలా రకరకాలుగా వినిపిస్తున్నాయి. వీటన్నిటి మీద మనకి డౌట్స్ని క్లియర్ చేసేందుకు, అసలు ఏం జరిగిందో చెప్పేందుకు ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ కావి ప్రియా గారు ఒకసారి ఆమెతో మాట్లాడదాం. నమస్తే అండి డాక్టర్ గారు. నమస్తే అండి. జనరల్ గా అంటే ఆ రోజు 150 ml 150 grams ఇట్లా ఏదో చెప్పారు. తర్వాత కాదు సింగిల్ పర్సన్ అన్నారు, అంత లేదు అన్నారు, మళ్ళీ కాదు అంత ఉంది అని చెప్తున్నారు. సెమన్ అంత వచ్చే అవకాశం లేదు ఒక్కొక్క పర్సన్ నుంచి అని కూడా చెప్తా ఉన్నారు. అంటే ఇసలు ఏం జరిగి ఉండొచ్చు ఇందులో అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల క్వశ్చన్ గా మిగిలిపోయింది. ఒకటండి, ఇది చూస్తూ ఉంటే అంటే ఆఫ్టర్ సర్చింగ్ సో మెనీ ఆర్టికల్స్, సో మచ్ ఆఫ్ న్యూస్ అండ్ సో మచ్ ఆఫ్ లింక్స్ ఆన్ ద యూట్యూబ్ అండ్ ఆల్సో యూజింగ్ యువర్ కామన్ సెన్స్, మన కామన్ సెన్స్ వాడి యాజ్ ఎ హ్యూమన్ మన కామన్ సెన్స్ వాడి గనక ఒక అనాలిసిస్ కి గనక వస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు కూడా ఫోరెన్సిక్ టెస్టింగ్ అన్నది ఆ బాడీని ఆ పర్టికులర్ కాలేజ్ లో చేయకూడదు. ఎప్పుడు కూడా ఇట్ హ్యాస్ టు బి డన్ ఇన్ ద అదర్ హాస్పిటల్, సమ్ న్యూట్రల్ థర్డ్ పార్టీ హాస్పిటల్ అండ్ 2 to 3 డాక్టర్స్, ఫోరెన్సిక్ డాక్టర్స్ వాళ్ళు రిపోర్ట్ ఇవ్వాలి. పాయింట్ నెంబర్ 1. ఇంకొకటి, సరే పోనీ వాళ్ళ హాస్పిటల్లోనే చేశారు అండ్ 151 grams ఆఫ్ సెమెన్ కనిపించింది అని చెప్పారు, సో డెఫినెట్ గా ఒక హ్యూమన్ కి 15 grams కన్నా ఎక్కువ రాదు, 15 ml or 15 grams mg కన్నా ఎక్కువ రాదు. బట్ ఇంత క్వాంటిటీ ఉందంటే డెఫినెట్ గా ఇట్ ఈస్ లైక్ అనుకోవాలి. అండ్ వాళ్ళ ఇంటెన్షన్ కూడా ఇవ్వాలి అని కాదు, వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే ఇఫ్ యు ఆర్ రేజింగ్ యువర్ వాయిస్, ఇంకెవరన్నా కూడా ఈమె లాగా వాయిస్ రేజ్ చేసినా కూడా వాళ్ళకి ఇదే గతి పడుతుంది అని చాలా ఇండైరెక్ట్ గా వాళ్ళు వార్నింగ్ ఇచ్చినట్టు అనిపించింది. నిజంగా వాళ్ళకి ఇంటెన్షన్ ఆ అమ్మాయికి చాలా ఇన్ఫర్మేషన్ తెలిసింది, తను షీఈస్ గోయింగ్ టు లీక్ ఇట్ అది ఇది అని అనుకుంటే కనుక ఎక్కడో కిడ్నాప్ చేసి ఎక్కడో ఊరవతలు తీసుకెళ్లి మనకు దిశ కేసుకి జరిగినట్టు ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా వాళ్ళు క్లియర్ చేసేయచ్చు. బట్ వాళ్ళు అంత ఓపెన్ గా సెమినార్ హాల్లో 24 hours సెక్యూరిటీ అండ్ సర్వీసెస్ వేర్ పీపుల్ ఆర్ ఆల్ యాక్టివ్, అక్కడ ఏమి పేషెంట్స్ తప్ప ఎవరు నిద్రపోవట్లేదు, ఆల్ అదర్ డాక్టర్స్ అండ్ మెడికల్ స్టాఫ్ ఫెటర్నిటీ ఆర్ వర్కింగ్ దేర్. సో అలాంటి ప్లేస్ లో వాడు అంత ఇదిగా చేశాడు అంటే డెఫినెట్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడికి ఒక ధైర్యం, నా వెనక వీళ్ళు ఉన్నారు, మేము ఏం చేసినా కూడా ఇక్కడ నడుస్తుంది అండ్ ఇట్ ఈస్ అన్ ఓపెన్ వార్నింగ్ టు అదర్స్, ఇక్కడ జరిగే ర్యాకెట్స్ కానీ ఏవైనా కూడా బయట పెట్టాలని అనుకుంటే కనుక వాళ్ళకు కూడా ఇదే గతి పడుతుంది అని వాళ్ళ పవర్, వాళ్ళ పేట్రియార్కియల్ పవర్ చూపించుకోవడానికి చేసినట్టుగా అట్లా అనిపిస్తుంది. వేర్ పీపుల్ ఆర్ అట్మోస్ట్ క్రూయల్, చాలా క్రూయల్ గా ఉండి వాళ్ళకి వాల్యూస్ లేకుండా ఉన్న వాళ్ళే ఇలా చేస్తూ ఉంటారు. దాదాపు 25 చోట్ల ఆమెకి శరీరం అంతా కూడా గాయాలైనాయండి, 9 internal గా, బయట అంతా కూడా 16 places, అసలు ప్రతి పార్ట్ లోనూ ఆమెకి గాయాలు కనిపిస్తున్నాయి అండి. ఒకళ్ళిద్దరు చేస్తే ఇన్ని గాయాలు అవుతాయా అనేది నేను అనుకోవడము. ఆమెని స్టార్టింగ్ లో చాలా అంటే ఫిజికల్ గా యాజ్ యూ సెడ్ ఇంజురీస్ ఇచ్చుంటారు, బాగా కొట్టడము చేస్తావా అది ఇదని బెదిరించవచ్చు, బెదిరించి ఉండుండొచ్చు, బెదిరించి ఆమె కాళ్ళు చేతులు విరగొట్టడము అవన్నీ చేసి లాస్ట్ లో నేను అనుకోవడం చేసి ఉండొచ్చు, అది మేబీ టు మిస్లీడ్ అన్నా అనుకోవచ్చు. అంటే వాళ్ళు దాన్ని ఎట్లా పోర్ట్రే చేయాలనుకున్నారంటే మేము అనుకున్నాము, ఆమె మమ్మల్ని అపోజ్ చేయడానికి ట్రై చేసింది, సో వీ హ్యాడ్ టు బ్రేక్ అండ్ ఫైనలీ అన్నట్టు వాళ్ళు పోర్ట్రే చేయాలి అని అనుకున్నారు. బట్ యాక్చువల్ థింగ్ ఇస్ దట్ వై షీఈస్ టార్గెటెడ్, ఓన్లీ తను మాత్రమే ఎందుకు టార్గెట్ అయింది అన్నది కూడా మనం ఒకటి ఆలోచించాలి. దానికి 2 to 3 days ముందు కూడా తన కార్ ని కూడా మొత్తం ధ్వంసం చేశారంట, డిస్ట్రాయిడ్ హర్ కార్, దట్ ఈస్ టు థ్రెటన్ హర్, దెన్ ఆల్సో మేబీ షీ డిడ్ంట్ కీప్ హర్ మౌత్ షట్, మేబీ అందువల్ల ఈమెని ఇలా చేసుండొచ్చు అని కూడా అనుకుంటున్నాం. ఇవన్నీ మనం అనుకోవడమే, హైపోథెసిస్, బట్ ఏది అన్నది ఫైనల్ గా ఆనెస్ట్ గా సిబిఐ ఎంక్వైరీ చేస్తేనే మనకి తెలుస్తుంది. ఆమె డైరీ రాసే అలవాటు కూడా ఉందంట, అది కూడా అందులో కూడా కొన్ని నిజాలు ఉన్నాయి బయటకు వస్తాయని కూడా అంటున్నారు త్వరలో. నాకు ఇంకో డౌట్ ఏముందంటే, ఇప్పుడు ఆమె చనిపోవటానికి ముందే గాయాలైనవి అని చెప్తున్నారు, అది కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్ లో చనిపోవటానికి అంటే గాయాల వల్ల కూడా చనిపోయి ఉండొచ్చు కదా, ఆబ్వియస్లీ గాయాలు అయ్యాయి కాబట్టి చనిపోయింది. మూత్రపిండాల్లో కూడా బ్లీడింగ్ ఉందని అంటున్నారు.
అంటే చాలా దారుణంగా కొట్టి హింసించి చంపారు. చాలా దారుణంగా కొట్టి హింసించి. మీరు ఆ కాలేజ్ రికార్డ్స్ కనుక చూసుకుంటే 2019 లో ఒక సూసైడ్, 2021 లో ఒక సూసైడ్, 2023 లో ఆల్ ఫీమేల్స్ హూ హావ్ కమిటెడ్ సూసైడ్ ఇంకా ఉంది. యాక్చువల్లీ ఇది కొంచెం ఇన్ఫర్మేషన్, ఇంకా కొన్ని ఆర్టికల్స్ లో కొన్నిట్లో చూస్తే కనుక 7 డెత్స్ ఉన్నాయి మొత్తము, ఆల్ ఆర్ ఫీమేల్స్. యా అందరికి ఆ వాటిని ఇలా సూసైడ్ అని పోర్ట్రే చేశారా? మీరు చూసుకుంటే ఈ న్యూస్ ఇనిషియల్ గా కూడా సూసైడ్ అనే పోర్ట్రే చేయాలని ట్రై చేశారు. ఆ తర్వాత ఆఫ్టర్ సో మచ్ ఆఫ్ అపోజిషన్ ఇంకా వాళ్ళు దే హ్యాడ్ టు డిక్లేర్ దట్ ఇట్ ఈస్ అ మర్డర్ అది ఇది అని చెప్పేసి. సో ఈ చూస్తూ ఉంటే హాస్పిటల్ అథారిటీ కూడా ఇందులో పార్ట్ అని విన్నాము. అండ్ ఆల్సో ఐ హర్డ్ హర్డ్ అని కాదు, చాలా ఇట్లా న్యూస్ ఛానల్స్ లోనే వస్తున్నాయి దట్ ద డీన్ ఈస్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ ద డ్రగ్ ర్యాకెటింగ్ అని. అండ్ హీల్ బి టేకింగ్ ద 20% ఆఫ్ ద షేర్ ఆఫ్ వాట్ ఆల్ ద బిజినెస్ ఇస్ డన్ అని కూడా ఇచ్చారు. సో యా అన్ని హైపోథెసిస్ లే అండి, మనం ఏమి ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ తీసుకోలేదు ఇక్కడ. ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ వచ్చేది మనకి సిబిఐ నుంచే ఆనెస్ట్ గా రావాలి. ఆనెస్ట్ గా వస్తేనే మనకి దీనికి ఏమైనా లా అగ్రెసివ్ గా వెళ్తేనే దీనికి ఏమైనా జస్టిస్ జరుగుతుంది. ఒకటి ఏంటంటే పీపుల్ షుడ్ నాట్ కామ్ డౌన్, పీపుల్ షుడ్ స్టిల్ కంటిన్యూ వాట్ దే ఆర్ ఫైటింగ్ ఫర్. ఎందుకంటే ఇవాళ ఆ అమ్మాయి రేపు ఎవరన్నా అయ్యుండొచ్చు కదా, ఎవరన్నా అయ్యుండొచ్చు. ఇంత దారుణంగా సేఫ్టీ సెక్యూరిటీ లేకుండా ఆడపిల్లలు బయటకు వెళ్ళాలంటే చాలా భయపడుతున్నారు ఆఫ్టర్ దిస్ ఇన్సిడెంట్. ఎక్కడ సేఫ్టీ ఉందని కూడా ఆలోచిస్తున్నాం, పక్క మనిషిని కూడా మనము నమ్మలేకుండా ఉన్నాం. సో దిస్ ఇస్ సంథింగ్ మనం ఎవరం కూడా రిలాక్స్ అవ్వద్దు ఈ విషయంలో. ఎవరు కూడా రిలాక్స్ అవ్వకుండా కంటిన్యూస్ గా కీప్ క్వశ్చనింగ్ గవర్నమెంట్, కీప్ క్వశ్చనింగ్ పిఎం మోదీ ఫస్ట్ ఆఫ్ ఆల్, నాట్ ఈవెన్ దట్ సీఎం. ఆ సీఎం కూడా ఏదో అలా వెస్టిజియల్ గా ఉంది అంతే తను. షీఈస్ ట్రైన్ టు సెక్యూర్ హర్ పవర్, ఏమీ మాట్లాడకుండా షీఈస్ ట్రైన్ టు ప్రొటెక్ట్ అదర్స్. మనం డెఫినెట్ గా పిఎం మోదీనే క్వశ్చన్ చేయాలి, ఒక ఆనెస్ట్ సిబిఐ ఎంక్వైరీ అన్నది జరిపించాలి, నిజాలు బయటికి రావాలి. ఇవాళ ఈ యొక్క విద్యార్థి అనుకుంటే రేపు ఇలాంటి అమ్మాయిలు ఎంతో మంది ఆ కాలేజ్ లో ఉన్నారు. ఇప్పుడు ఇది దీనికి గనక ఏం జస్టిస్ రాకుండా మిగిలిపోయింది అంటే రేపు ఇంకెంత మంది బలి అవుతారు అన్నది మనము చెప్పలేము, ఊహించలేము కూడా. ఈ చంపడం అనేది కూడా మనకి యు కాంట్ ఈవెన్ ఇమాజిన్, అంటే మనం ఇట్లా కూడా చంపగలరు అన్నది కూడా మన ఊహను దాటి మరీ చంపారు అంటే వాళ్ళు ఎంతటి రాక్షసులు మనము అర్థం చేసుకోవాలి. ఇంకొకటి అంటే అక్కడే జరిగిన ఇన్సిడెంట్ కి అక్కడే పోస్ట్ మార్టం చేయటం అనేది మీరు అన్నట్లు, అలా ఎందుకు వేరే దగ్గరికి పంపించకూడదు? అదే అంటున్నా, దే డిడ్ నాట్ గివ్ టైం ఫర్ ఎనీథింగ్. ఫస్ట్ పేరెంట్స్ నే వాళ్ళని చూడనివ్వలేదు, వెంట వెంటనే పోస్ట్ మార్టం కి పంపించేశారు, వెంట వెంటనే ఒక రిపోర్ట్ పంపించేశారు. అండ్ ఆ తర్వాత వెంట వెంటనే క్రిమేషన్ కూడా చేయించేశారు. ఇట్లాంటి వాటికి ఏంటి, అట్లీస్ట్ ఒక సెకండ్ అటాప్సీ అన్నదన్నా జరగాలి, థర్డ్ న్యూట్రల్ పార్టీ అటాప్సీ అన్నది జరగాలి. జరిగి వాళ్ళది వీళ్ళది కోరిలేట్ అవుతున్నాయా? ఇంకా ఇప్పుడు రోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క న్యూస్ ఇట్లా బయటకు వస్తుంది. నిన్న కొత్తగా మనకి ఇండియా టుడేలో ఏమని వచ్చింది, ఆ పేషెంట్ కి చాలా కర్విలీనియర్ అంటే కర్వ్డ్ ఆబ్రేషన్స్ ఉన్నాయి, మూతి చుట్టూ ఉన్నాయి, మూతి లోపల ఉన్నాయి, ఫేస్ చుట్టూ కూడా ఉన్నాయి. అంటే ఇట్ మీన్స్ ఇట్ ఈస్ ఆ ఇంజురీస్ అన్ని సకింగ్ వల్ల వచ్చిన ఇంజురీస్ అవన్నీ. మన ఓరల్ క్యావిటీ అప్పర్ జా ఆర్చ్ ఎలా ఉంటుందో అలాంటి ఆబ్రేషన్స్ జరిగినాయంట. సో డెఫినెట్ గా ఈ బాడీకి సెకండ్ అటాప్సీ అన్నది సిబిఐ ఆధ్వర్యంలో కనుక జరిపించి ఉండుంటే ఇంకా ఇంకొన్ని నిజాలు బయటకు వచ్చిండేవి. ఇంకేమన్నా ఇచ్చి చంపారా, ఇంకేమన్నా సెడేట్ చేసి చంపారా, లేకపోతే కొన్ని ఆ ఫ్రాక్చర్స్ అవన్నీ ఏంటి అంటే తన డిఫెన్స్ లో తనకి ఇంజరీస్ జరిగి ఉంటాయి అన్నట్టుగా కూడా చెప్తున్నారు. సో ఇది క్రిమేట్ చేయకుండా ఇంకొక అటాప్సీ చేయించి ఉండుంటే బాగుండేది, థర్డ్ న్యూట్రల్ పార్టీ ఫోరెన్సిక్ రిపోర్ట్ ఇచ్చి ఉండుంటే బాగుండేది అని అనిపించింది. యా అండి, ఇంకొకటి కూడా ఆమె ఒక వీడియో రిలీజ్ చేశారు, మీరు చూసారో లేదో మరి, అది ఏమో మాట్లాడలేదు కానీ ఇక్కడ నొక్కేసినవి, కంటి దగ్గర తగిలిన దెబ్బలు అవన్నీ కూడా చూపిస్తున్నారు అందులో. అవును అవును, చూసాను. ఆ సెమినార్ రూమ్ లో అలాగే పడేయడం, ఆ బాడీని అట్లానే పడేసి ఏం తెలియనట్టు సైలెంట్ గా వెళ్ళిపోవడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక స్ట్రేంజర్ కి, ఏ పేషెంట్ గానో లేకపోతే హీజ్ సివిక్ పోలీస్ అని అంటున్నారు అతను, అతనికి అంత బాగా ఎలా తెలుస్తుంది సెమినార్ రూమ్ లో పోయి డాక్టర్స్ పడుకుంటారు అని? వాడు అటు ఇటు ఎటు తడబడకుండా సీసీ కెమెరా ఫుటేజ్ చూస్తే కూడా వాడు స్ట్రెయిట్ గా చాలా స్మూత్ గా వెళ్ళిపోయాడు థర్డ్ ఫ్లోర్ కి, సెమినార్
తెలిసినట్టే వెళ్ళిపోతున్నాడు అంటే దేర్ ఈస్ సమ్మన్ ఎల్స్ హూ ఈస్ గైడింగ్ దట్ ఫెలో, సమ్మన్ ఫ్రమ్ ద హాస్పిటల్. మరి అది ఎవరు అన్నవి కూడా నిజాలు బయటికి తీస్తేనే మనకి జస్టిస్ అన్నది జరుగుతుంది. లేకపోతే ప్రతి కేసు లాగానే ఇది కూడా మన ప్రత్యక్ష కేసు లాగా మిగిలిపోతుంది, మరుగున పడిపోతుంది అంతే. రైట్ అండి, పూర్తిగా మీరన్నట్లు విచారణలో సిబిఐ విచారణలోనే అన్ని విషయాలు ఏం జరిగింది అనేది అసలు ఫస్ట్ క్లారిటీ వస్తే, తర్వాత ఎవరు చేశారు, ఎంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఎంతమంది చేశారు, ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. సిబిఐ ఎంక్వైరీ మొదలుపెట్టింది కాబట్టి ఖచ్చితంగా నిజాలు బయటకు వస్తాయి. అలాగే సుమోటోగా సుప్రీంకోర్టు కూడా తీసుకునింది కాబట్టి త్వరలోనే ఈ కేసుకు సంబంధించిన అన్ని విషయాలు వాస్తవాలు బయటకు వస్తాయని చెప్పేసి తగిన శిక్ష పడుతుంది, న్యాయం జరగాలి. మిగతా కేసుల్లాగా మరుగున పడిపోద్దు. దీని ఇది సీఎం సారీ పిఎం ఆధ్వర్యంలో జరగాలి అని మన మన పద్మశ్రీ డాక్టర్స్ కూడా దే హావ్ రిటన్ ఎ లెటర్ టు పిఎం. అవును, ఓకే. సో ఇది ఏదన్నా కూడా మన పిఎం ఇందులో పర్సనల్ గా ఇన్వాల్వ్ అయ్యి మనకి జస్టిస్ తీసుకురావాలి అని కోరుకుంటున్నామండి అందరము. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.